हाय फ्रेंड्स कृष्णा केके 1992 यूट्यूब चैनल स्वागत नेने रोज़ कर्नूल व्यवसाय मार्केट यार्ड इकड़ा बुड्डलु आंध्यालु गुर्नूल पूलु गुर्नूल इतनालु मोत्तम मार्केट उंदी पोद्दुन रैतुलु चाला मंदी वच्ची इक्कड़ कुप्पलैते पोसुकुन्नारु नेनु कूडा वच्चानु अंदुलो नेनु कूडा ओक रैतुने ई बुड्डलु మొత్తం ఉత్తుకు నుంచి అయితే టెండర్ ఇంకా రాలే టెండర్ ఫ్రమ్ 1 గంటకి వస్తదన్నారు అంతవరకు రైతులు వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ ఎవరు కావాల్సినంత వరకు వాళ్ళకి వాళ్ళ ధర రాసుకొని ఎల్తారు ఓపెన్ మార్కెట్ కాబట్టి ఎవరికి నచ్చిన రేట్ వాళ్ళు రాసుకోవచ్చు మొత్తం గవర్నమెంట్ అన్నిటి కూడా తీసుకొని ఎవరకైతే ఎక్కువ టెండర్ పాడింటారో వాళ్ళందరికీ కూడా ఎవరు టెండర్ ఎక్కువ చేస్తే ఆ అంగడికి వాళ్ళకి ఇవ్వడం జరుగుతది కాబట్టి దీంట్లో రైతులు చానా నష్టపోతారు కొద్ది వరకంగా అయితే ఎందుకంటే వాళ్ళకి ఎత్తిన కూలీ దించిన కూలీ హమాలి కూలీ కాట కూలీ అని వివిధ రకాల కూలీలు అయితే ఇస్తారు అని మొత్తం అన్ని కింది నుంచి పై వరకు ఏ ఖర్చులు వచ్చినా గానీ రైతే భరించాల్సి ఉంటుంది ఈ వ్యాపార మార్కెట్లో ఇట్లాంటివన్నీ కొన్ని తగ్గిస్తే బాగుంటది రై గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకొని ఇది ఫ్రెండ్స్ మన లాగ్ వచ్చేసి కృష్ణ కేకే 1992 యూట్యూబ్ ఛానల్లో ఈరోజు విలేజ్ కల్చర్ వీడియోస్ నుంచి మార్కెట్ యాడ్కి వచ్చాను మీకు ఇంకొన్ని ఇక్కడ ముందుకెళ్తే కొన్ని షాపులు కూడా ఉన్నాయి ఆ షాపులు ఎలా అనేది కూడా చూపిస్తాను ప్రతిదీ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మన వీడియోస్ అన్నీ కూడా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు ఇక్కడ నుండి వ్యాపార మార్కెట్ యాడ్ కమిటీ అయినటువంటి ఆఫీస్ దగ్గరికి అయితే నేను అక్కడికి వెళ్తున్నాను నా మండి ఇడిసిపెట్టి కూడా మీకోసం ఒక వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లోనే ఇది వివిధ రకాల సరుకులు అయితే వచ్చాయి ఇక్కడ సన్ ఫ్లవర్ అంటే గుర్నూల్ ఇత్తనాలు కూడా వచ్చాయి ఇది సన్ ఫ్లవర్ గుడ్డలు ఆంధ్యాలు మొక్కజొన్న వివిధ రకాలైన పంటలన్నీ కూడా ఇక్కడికే వస్తుంటాయి కమిషన్ ఏజెంట్లు వాళ్ళంతా మొత్తం అందరూ కూడా వాళ్ళ అంగళ్ళకి ముందుగానే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటారు ఎంత రేట్ నడుస్తున్నాయి ధాన్యం అనేది కనుక్కొని అక్కడ నుండి ఆటోల ద్వారా వాళ్ళు ఊర్ల నుంచి వచ్చి వాళ్ళ అంగడి దగ్గర అయితే వేసుకుంటారు ఇది ఆఫీసు ఆఫీసులకి అయితే నేను ఎంటర్ అవుతున్నాను ఫ్రెండ్స్ వ్యాపార మార్కెట్ కమిటీ కార్యాలయం కర్నూలు ఇది ఫ్రెండ్స్ వ్యాపార మార్కెట్ కమిటీ గురించి పూర్తి వివరాలు అయితే ఇది మొత్తం ఒక సైడ్ నుంచి మొత్తం మీకు చూపిస్తున్నాను అందులో ఉల్లిగడ్డల సెక్షన్ సెపరేట్ ఉంటుంది అది ఉల్లిగడ్డలు మార్కెట్ అంటే ఒక్కో దీంట్లోనే షెడ్లు కూడా కట్టినారు వర్షానికి కూడా రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఇబ్బందులు పడకోకుండా ధాన్యం నానిపోకుండా అయితే కట్టినారు కొంచెం మెయింటెనెన్స్ కూడా చాలా గలీజుగా ఉంది అక్కడక్కడ బుడద అట్లాంటివి కూడా ఉన్నాయి వర్షపు నీళ్ళు ఎక్కువ ఆగుతుంటాయి కాబట్టి వల్ల కూడా క్లియర్ చేసి కొంచెం గవర్నమెంట్ పట్టించుకొని చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మన వ్లాగ్ వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కృష్ణ నెక్స్ట్ వీడియోలో కలుస్తూనే ఉంటా నేను వీడియో ఇంకా కొనసాగించాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఈ వీడియో చూపించడం వల్ల ఇంకొంచెం ఎక్కువ దూరం అయితే రీచ్ కాలేకపోతున్నాను కాబట్టి కొద్ది వెయిట్ చేయండి ఇంకా డిఫరెంట్గా ఏమైనా కనపడితే కూడా మీకు ప్రతిదీ దాంట్లో నిక్షిప్తం చేసి చూపిస్తూ ఉంటాను వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జస్ట్ వెయిట్ ఫర్ సెకండ్స్ అట్లా వచ్చి రాస్తుంటారు అందరూ ఇక్కడ వాళ్ళకి నచ్చిన రేట్ అయితే రాసి వాళ్ళు దాంట్లో క్వాలిటీ చూస్తారు వాళ్ళ కుప్ప మనం పోసిన కుప్పలో ఎంత సరుకు క్వాలిటీ బాగుంది ఎంత నాసులు ఉన్నాయి ఎంత వేస్టేజ్ ఉంది ఎంత చెత్త ఉంది అనేది అంతా వాళ్ళు చెక్ చేసి వాళ్ళకి నచ్చిన రేట్ అయితే రాసుకుంటారు ఫ్రెండ్స్ ముందైతే ఒక బోర్డు వచ్చింది ఫ్రెండ్స్ వ్యాపార మార్కెట్ కమిటీ కర్నూలు రైతు బంధు పథకం రైతు పేలేట్ పాలిట వరం
గిట్టుబాటు రాని ఎడల పంటను మార్కెట్ యార్డ్లో గోదాములలో కూడా నిల్వ ఉంచవచ్చని ఇవన్నీ కూడా బోర్డులకే పరిమితం అయిపోయినాయి కానీ రైతుకైతే ఎక్కువైతే హెల్ప్ చేయడం లేదు. ఇప్పుడు ఎక్కువ ఇట్లా ఇవి సన్ఫ్లవర్ అక్కడ అయిపోయినాయి. ఇవి వచ్చేసి మొక్కజొన్న. ఇక్కడైతే మార్కెట్ అంతా క్లియర్గా వ్యూ కనపడుతుందని ఇక్కడికి వచ్చి వీడియో తీయడం జరుగుతుంది. రైతుకు వచ్చేసి ప్రతిదీ 3 నెలలు కష్టపడేది ఒక ఎత్తు అయితే పంటను దాచుకోవడం ఒక ఎత్తు. ఆ దాచుకోవడానికి చాలా కష్టపడతాడు. అందు స్టోరేజ్ చేసుకునే ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి చాలా తక్కువ రేటుకి వాళ్ళు అడిగిన రేటుకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రతి ఒక్క రైతులు కూడా గిట్టుబాటు ధరలు వచ్చేంత వరకు కూడా మీకు నచ్చిన ధర వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తే బాగుంటుందని నా సజెషను. ఇది ఫ్రెండ్స్ మన బ్లాగ్ వచ్చేసి మన బ్లాగ్ ఎప్పుడు మన కేకే కృష్ణ కేకే 192 యూట్యూబ్ ఛానల్ ప్రతిదీ రైతులకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా విలేజ్ కల్చర్లో జరిగే ఏవేవి యాక్టివిటీస్ ఉన్నాయో వల్ల కూడా నేను చూపిస్తుంటాను. కాబట్టి మన ఛానల్ని ఎవరి పర్సన్స్ ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కృష్ణ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్. ఇదే మన కుప్ప రాసి పోసి మొత్తం అయితే ఇక్కడ చేయడం జరిగింది. గుడ్డలు అయితే చాలా బాగుండినాయి ఫ్రెండ్స్, వైట్గా ఉన్నాయి. మార్కెట్లో అన్ని కుప్పల కంటే మన కుప్ప బాగా తెల్లగా ఉన్నాయి. కొన్ని మగ్గిపోయినాయి, అటువంటి ప్రాబ్లం లేకుండా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే బాయ్.